నమస్తే, ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం. నా పేరు శబానా. సమస్యల వలయంలో వద్దిపర్రు గ్రామం మునిగిపోయి ఉందని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు, కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట రెవెన్యూ ఆత్రేయపురం మండలం వద్దిపర్రు గ్రామంలో జరిగిన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో సత్యానందరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామంలో రోడ్లు లేక గ్రామస్తులు ఇబ్బందులు పడుతూ ఉన్నారని, డ్రైనేజ్ వ్యవస్థ కూడా సరిగా లేదని అన్నారు. అభివృద్ధి మీద పెట్టాల్సిన దృష్టి స్థానిక ఎమ్మెల్యే దోచుకోవడం దాచుకోవడంపై పెట్టారని ఆరోపించారు. జగన్ ప్రభుత్వానికి ప్రజల సమస్యలు పట్టవు కానీ ప్రతిపక్షాలపై కక్ష సాధింపుపై దృష్టి ఉంటుందని అన్నారు. సుమారు ఈ 5 ఏళ్ల వైసీపీ పాలనలో అభివృద్ధి కనుమరుగైందని, రానున్న ఎన్నికలలో తెలుగుదేశం జనసేన ప్రభుత్వంతో గ్రామాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని సత్యానందరావు హామీ ఇచ్చారు. రిపోర్టర్ సాయిరాం ప్రసాద్, కొత్తపేట రెవెన్యూ ఇన్ఛార్జ్. బాణ రైట్స్ దేవుళ్ళు ఇంట్లో అందరికి బతకాలండి. చదివిన చదివిన మంచి సత్యానందరావు వచ్చారు. రైతులు గవర్నమెంట్ వచ్చాక తీయాల్సింది. మళ్ళీ ఏం కావాలన్నా ఏం చేయాలన్నా ఏం చేయాలని తీసుకుపడదా.